ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈవో వచ్చిన యాప్ని రూపొందించింది సార్ ఈ యాప్ వద్దు అంటూ అధికార ప్రభుత్వం కోర్టుకి కేసు వేసింది దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటి ఇక్కడ మాకు వచ్చిన నష్టం అని అంటే ఒక ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి కమిషనర్ ఒక యాప్ను రూపొందించేటప్పుడు అసలు ఆ యాప్కు సంబంధించి ఈ ఆ యంత్రాంగాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఆ యాప్ ఎక్కడ తయారు చేస్తూ ఉన్నారో దాన్ని మానిటరింగ్ ఎవరు చేస్తూ ఉన్నారో దాంట్లో ఎవరైతే మన ఫిర్యాదులు స్వీకరించే వాళ్ళు ఎవరు ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి అది లేకుండా ఇప్పుడు మీ ఆఫీస్ ఓన్ అనుకోండి మేడం మీ ఆఫీస్లో మీరు ఒక యాప్ రూపొందించుకుంటే అది మీ పర్సనల్ మీ ఆఫీసుకు సంబంధించి కొంచెం వరకే ఉంటుంది బట్ ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం ఒక యాప్ రూపొందిస్తే అది ప్రజలకు బహిర్గతంగా చేయాలి అంతకుముందు కూడా చాలా ఉన్నాయి ఉన్నప్పుడు దాన్ని కాదని చెప్పి ప్రత్యేకంగా ఇప్పుడే ఒక కొత్త యాప్ తయారు చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఫస్ట్ పాయింట్ రెండవది దీంట్లో మీరే చెప్తా ఉన్నారు ప్రైవేటు ఉద్యోగులు దీంట్లో పనిచేస్తారు ఆ ప్రైవేటు ఉద్యోగుల ద్వారా మేము ఫిర్యాదులను స్వీకరిస్తామని చెప్తా ఉన్నారు అంటే ఆ ఫిర్యాదులు ఎవరైతే కంప్లైంట్ చేస్తారో అవి మేము ప్రైవేటు ఉద్యోగుల ద్వారా తీసుకుంటాం వాళ్ళతో మానిటరింగ్ అని చెప్తా ఉన్నారు అంటే నాకు అర్థం అట్లా ప్రైవేటు ఉద్యోగులకి ఎన్నికల సంఘానికి ఏం సంబంధం ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో కానీ పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ ఇంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మీకు వాళ్ళ మీద నిజంగా నమ్మకం లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో మానిటరింగ్ చేసుకోవచ్చు నేను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకొని ప్రైవేట్ వాళ్ళని పెట్టి చేస్తానంటే అసలు ఈ యాప్ ఎక్కడ రూపొందింది అసలు మీరు యాప్ తీసుకురావడానికి గల కారణం ఏంటి ఈ యాప్లో మీరే కావాలని వీడియోలు కూడా ఎడిటింగ్ చేసేసి అధికార పార్టీ మీద బుర్ర చల్లడానికి ప్రయత్నిస్తా అన్నారని అని చెప్పేది ఈరోజు బహిర్గతంగా అర్థమవుతున్న సమయంలో ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం దాంట్లో ఇప్పుడు అంతకుముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కానీ కంప్లైంట్స్ చా చాలా చేస్తూ ఉన్నారు జరుగుతూ ఉన్నాయి డైరెక్ట్గా కూడా ఇస్తూ ఉన్నాం దీన్ని ఇస్తున్నప్పుడు మీరు కొత్తగా ఈ యాప్ రూపొందించడానికి తెర వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ యాప్ తయారైందనేది మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఈ దీన్ని దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏది పంపిస్తే దాన్ని మీరు ఇక్కడ దాన్ని ఓపెన్ చేసేసి చూపించేటట్టుగా ఉందనేది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా పంపిస్తే అది వాళ్ళు మీరు దాన్ని పరిగణలోకి తీసుకోరనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతూ ఉంది దాంట్లో యాప్లో అసలు ఎన్ని వచ్చినాయి అనేది బహిర్గతం చేయాలి చేయకుండా మీరు ఇవన్నీ చేసినప్పుడు ఈ యాప్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ యాప్ అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దాని మీద మేము పోరాడుతూ ఉన్నాం అంతమించి మాకు వచ్చిన నష్టం ఏమి ఉంటుంది మాకు వేయాల్సింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనరు లేదంటే మా మా మీద రోజు బుర్ర జల్లేటటువంటి నారా చంద్రబాబు నాయుడు లేదంటే ఆ ట్విట్టర్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడే నారా లోకేష్ లేదంటే హైదరాబాద్ ఫామ్ హౌస్లో పడుకునేటటువంటి పవన్ కళ్యాణ్ లేదంటే మా మీద నిరంతరం బురద చల్లే రెండు కుల పత్రికలు రెండు కుల మీడియా వాళ్ళు కాదు కదా మాకు వేయాల్సింది మాకు ఓట్లు వేయాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొన్న వేసింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే మళ్ళీ వేయాల్సింది కూడా వాళ్ళే సో ఖచ్చితంగా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల ప్రభుత్వంగా మేము ఉన్నాం కాబట్టి మాకున్న అనుమానాలు అడుగుతాం దాని మీద ఓపెన్గా వాళ్ళు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని మీరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి దీని మీద మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు తీసుకొని వచ్చారని అంటే ఇది ఇక్కడ తయారు చేసింది కాదు తయారు చేసినప్పుడు అసలు ఆ యాప్కి తయారై ఎక్కడ చేశారు దాన్ని దానికి అయినటువంటి ఖర్చు ఏంటి ఎంతమంది ఎంప్లాయీస్ని దాంట్లో వర్క్ చేయిస్తూ ఉన్నారు ఎన్ని రోజులు వర్క్ చేయిస్తారు దానికి ప్రైవేట్ ఎంప్లాయీలు పెట్టాల్సినటువంటి అవసరమే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు పర్యవేక్షణలో అది ఉండాలి వాళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను ఎస్సీసీగా ఉన్నాను నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తానంటే రాజ్యాంగ బద్ద పదవులో ఉన్న రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించాలి తప్ప రాజ్యాంగానికి అతీతంగా నా ఇష్టం వచ్చినట్టుగా నేను మోనోపాల్గా వ్యవహరిస్తానంటే ఇది రాచరిక వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఏమీ కాదని మాత్రం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నప్పుడు స్పష్టంగా ఈ యాప్ వెనకాల కూడా తెలుగుదేశం పార్టీ ఉండిద్ది అనేది స్పష్టంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం ఇప్పుడు అతను ఎవరు చెప్పినట్టు పనిచేస్తున్నాడని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న చిన్నవారిని అడిగినా కూడా చెప్తారు కొద్దిగా గొప్ప పేపర్లు చూసే చూసేవాళ్ళు కూడా అర్థమైపోయింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషనర్గా వ్యవహరిస్తున్నాడా ఆ ఎల్లో బ్యాచ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నాడు అనేది ఎవరు అడిగినా చెప్తారు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతను ఒక ఒంటెద్దు పోకడతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడనేది పలు సందర్భాల్లో మనకు ప్రూవ్ అయింది కొత్తగా ఈరోజు మేము ఆరోపించేది కాదు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు పెట్టమంటే దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చినా పెట్టమని ఆయన చొరవ తీసుకోవాలా మేము పెడుతున్నామంటే పెడుతున్నప్పుడు మధ్యలో అర్ధాంతరంగా వాయిదా వేశాడు దాని తర్వాత మా మీద మళ్ళీ కోర్టులకు వెళ్ళాడు తర్వాత ఈ ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా ఈ మంత్రుల మీద అదేవిధంగా మా ప్రజల మా ప్రజాప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆయన ఆల్రెడీ కేంద్రానికి లెటర్లు రాశాడు దాని తర్వాత పార్క్ హయత్ హోటల్లో ఏదైతే రాజకీయ పార్టీ నాయకులతో సమావేశాలయ్యాడు దాని తర్వాత న్యాయస్థానాలు చెప్పినటువంటి డైరెక్షన్లో పోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్యానికి వ్యతిరేకంగా పలు రకాల డిసిషన్లు తీసుకున్నాడు ఈయన ఆ అంటే చంద్రబాబు నాయుడు అమ్మ అంటాడు ఈయన తానా అంటే ఆయన తందానా అంటాడు ఇవన్నీ ఇంత క్లారిటీగా కనపడిపోతా ఉన్నప్పుడు హైదరాబాద్లో రహస్యంగా వాళ్ళ సమావేశాలు అయినా ఇవన్నీ ఓపెన్గా కనపడ్డప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నడుస్తున్నారనేది స్పష్టంగా తెలిసిన తర్వాత ఇంకా ఈ యాప్ వెనకాల కూడా వాళ్ళే ఉంటారు కదా ఈ జరిగినా వాళ్ళిద్దరూ కంబైండే కదా వాళ్ళిద్దరు డిఎన్ఏ ఒకటే కదా ఇద్దరు ఒకటే పేరుకు వేరు వేరేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి నారా చంద్రబాబు నాయుడు చౌదరి ఇద్దరు పేర్లు వేరే బట్ ఇద్దరు కమ్మైండ్ ఇద్దరు అనుకునే చేస్తారు ఏజ్ చేసినా కూడా ఇద్దరు ఒక డైరెక్షన్లోనే దీన్ని చేయాలనే ఆలోచనతోనే ఇప్పుడు యాప్ రూపొందించి వీళ్ళు చేస్తూ ఉన్నారు దీని మీద మేము హైకోర్టుకు వెళ్తూ ఉన్నాం హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు ప్రభుత్వాన్ని ఇచ్చింది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళ మీద ఉంటుంది మేము న్యాయపరంగా పోరాడుతాం తప్ప ఎవరి మీద మేము కక్ష సాధింపుగా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు కానీ ఇది చూస్తే ఈ యాప్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది కదా సార్ అంటే సాధారణ ప్రజలకు యూజ్ అయ్యే విధంగా యాప్ ఉంటే మేము ఎందుకు వద్దని అంటాం ఇప్పుడు ఎడిటింగ్ చేస్తారు వాళ్ళే వాళ్ళు ఒక మీరు ఒక వీడియో పంపారు ఒరిజినల్గా ఒక జరిగిన వీడియోని పెడితే దాన్ని ఎడిటింగ్ చేసి మార్ఫింగ్ చేసి వీళ్ళు వచ్చిందని చెప్పి చూసేసుకొని దాని మీద వీళ్ళే డైరెక్ట్గా చర్యలు తీసుకోవడానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు డౌ దౌర్జన్యం చేసి ఏమైనా పంపించారనుకోండి ఆ వీడియో వీళ్ళు డిలీట్ చేసేస్తారు అంటే అసలు వీడియో వాళ్ళకి చేరదు వాళ్ళకి చేరిన దాన్ని పక్కన రీసైకిల్ బిల్లో పడేస్తారు ఈ యాప్కి వచ్చేటటువంటి ఫిర్యాదులను స్వీకరించేటప్పుడు వీళ్ళ మనుషులను వీళ్ళు పెట్టుకున్నప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ఫిర్యాదు చేస్తే మీరు తీసుకుంటారు మేము తెలుగుదేశం పార్టీ మీద ఇదిగో ఆధారాలతో ఏమైనా ఫిర్యాదు చేస్తే మా తీసుకోరు ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఈ యాప్ అనేది కక్ష సాధింపుగా ఈ ప్రభుత్వం మీద టార్గెట్ చేసి ఈ ఎన్నికల్లో ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని చూపించాలనే ఉద్దేశంతో రూపొందించినటువంటి యాప్ ఇది ఈ వాచ్ కాదు అది ఎల్లో వాచ్ ఆ ఎల్లో మనుషులు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల చేత ఇక్కడ ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో దాదాపుగా ఎనభై పర్సెంట్ పైగా రేపు కైవసం చేసుకోబోతుంది కాబట్టి ఇక్కడ దౌర్జన్యాలు జరిగినాయి చూపించడానికి ఒక యాప్ని క్రియేట్ చేసి ఇక్కడ ఏదో మధ్యలో ఎన్నికల వాతావరణంలో డిస్టర్బ్ చేయడానికి రూపొందించినటువంటి యాప్ తప్ప ఇది వేరేది కాదు ఇది ఏమీ కాదు వాళ్ళు ఏం రూపొందించినా మేము కూడా స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఒక యాప్ని రూపొందించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ యాప్ ద్వారా ఏదైతే మీకు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకే పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలని ఆ యాప్లో మీరు వెళ్ళి చేస్తే ఖచ్చితంగా వాటిని కూడా మనం మీడియా లోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఎండగట్టి ఎలక్షన్ కమిషనర్ చేస్తున్నటువంటి నిరంకుశ పోకడలు ఏదైతే పోతున్నాడో దాన్ని ప్రజల సాక్షిగా మీడియా సాక్షిగా ఎండగట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము ముందుకెళ్తాం ఆ ఆ వెళ్తే ఇది ప్రైవేట్ యాప్ అంటే ఇప్పుడు పార్టీ తరపున రూపొందిస్తున్నటువంటి యాప్ బట్ ఎలక్షన్ కమిషనర్ అట్లా కాదు కదా ఇప్పుడు ఇది మా పార్టీ తరపున మెయిన్ రూపొందించుకుంటున్నటువంటి యాప్ ఆ పార్టీ యాప్ లో మా వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తారు ఇదిగో పలానా చోట పలానా జరుగుతుంది గ్రామ లెవెల్లో ఈ గ్రామంలో ఇలా జరిగింది ఈ గ్రామంలో ఇలా జరిగిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు బట్ ఎన్నికల సంఘం రూపొందించేటటువంటి యాప్ పార్టీలకు అతీతంగా ఉండాలి అది మీ పార్టీ నా పార్టీ ఇంకో పార్టీ కాదు అన్ని పార్టీలకి సమానంగా న్యాయం చేసేటట్టుగా యాప్ ఉండాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినవి మేము చూపిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినవి మేము చూపిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినవి మేము చూపించాము ఆ యాప్లో ఎడిటింగ్లు చేసైనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జల్లేటట్టుగా ప్రజల్లోకి చూపిస్తామనే రో రకంగా ఆ యాప్లో ఉన్నవి అనేది స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ వైఖరి అలా ఉంది నిన్న నిన్న ఒక చోట ఈస్ట్ గోదావరిలో ఒక ఇన్సిడెంట్ జరిగితే మీరు ఈ దేశ చరిత్రలో ఎన్నికల కమిషనర్ ఎవరన్నా చనిపోతే ఎక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు ఆయన ఎన్నికల కమిషనర్ ఎన్నికల గురించే మాట్లాడతాడు బట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల గురించి మాట్లాడారు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాడు ఎవరన్నా చనిపోతే ఈయన పరామర్శలకు వెళ్తున్నాడు మరి దాడులు జరిగిన చోటకి ఎందుకెళ్ళా ఎందుకు నిమ్మాడు వెళ్ళా రోజుకు ఒక వెళ్ళి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి రోజు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు అసలు ఎన్నికల కమిషనర్ ఎప్పుడన్నా విధంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా అసలు నువ్వు ఎన్నికల కమిషనర్ వేనా అసలు ఒకసారి ఆలోచించుకో పక్క రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ నేను చూసి నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళని చూసి సిగ్గర్నే తెచ్చుకోమని చెప్తా ఉన్నావు ఈ నువ్వు నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నావు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం టార్గెట్ చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆనందాన్ని పొందాలని చూస్తూ ఉన్నావు ఏమైంది నాలుగు రోజులు ఉంటావు మార్చి ముప్పై ఏడు తర్వాత పోతావు కదా ఎక్కడికి రిటైర్ అయిపోతావు సో దాని తర్వాత ఏమైంది తర్వాత అయినా వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్వం అనుభవిస్తాడు న్యాయపరంగా మేము పోరాడుతాం ఇదైతే ఫైనల్ ఎన్నికల కమిషన్పై ప్రివిలేజ్ కమిటీ యాక్షన్ తీసుకోబోతుంది అంటున్నారు వారిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా దీనిపై మీ స్పందన ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు తప్పులు చేసినా కూడా వాళ్ళకి సపరమైనటువంటి పరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి అది ఎన్నికల కమిషనర్ అయినా కావచ్చు హైకోర్టు న్యాయమూర్తులైనా కావచ్చు ఇంకెవరైనా కూడా కావచ్చు ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు దాటి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు ఈ ప్రజాస్వామ్య దేశంలో మన భారతదేశం అనేది ప్రపంచంలోకెల్లా వెళ్ళా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో చట్ట సభలు తీసుకునేటటువంటి నిర్ణయాలు అంటే చట్ట సభల్లో చేసేటటువంటి చట్టాలే అంతిమం అంతే తప్ప వేరేది ఉండదు అంటే ఇక్కడ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి రాష్ట్ర అసెంబ్లీ చేసేటటువంటి చట్టాలు దేశానికి వచ్చేటప్పటికి లోక్సభ అంటే పార్లమెంట్లో చేసేటటువంటి చట్టాలు అనేది అంతిమం అంటే అంత ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రతినిధులకి అంతటి వాల్యూ ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి చట్టాలు కూడా అంత గౌరవం ఉంటుంది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనర్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులని భర్తరఫ్ చేయమని చెప్పి గవర్నర్ గారికి ఏదైతే లేఖ రాశారో దాన్ని చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అంశం ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రజల ఓట్ల ద్వారా దాదాపుగా రెండు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు వాళ్ళను భర్తరఫ్ చేయమనేటటువంటి అధికారం భర్తరఫ్ చేయమని చెప్పి గవర్నర్ గారికి రాసేటటువంటి అధికారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనర్కి లేదు రాజకీయ నాయకులు అంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు అది రాజకీయాలు కాబట్టి మీరు మంత్రులు తీసేయండి తొలగించండి అది అని రాయచ్చు బట్ ఎన్నికల కమిషనర్ రాయటానికి లేదు అదే దాని బేస్లోనే ఏదైతే శాసనసభ్యులకి గౌరవం గౌరవానికి భంగం కా వాటిల్లినా లేదంటే శాసనసభ్యులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళని ఎవరైనా అవమానపరిచినట్టుగా కానీ వాళ్ళకి అగౌరవంగా చేపట్టినట్టుగా కానీ ఎవరైనా చేస్తే అది శాసనసభలో కావచ్చు శాసనసభ బయట కావచ్చు వాళ్ళు స్పీకర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు అలా జరిగింది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి స్పీకర్ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పీకర్ గారు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించారు ఆ ప్రివిలేజ్ కమిటీ నేను సమావేశమైనప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన దాంట్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉంటారు ప్రివిలేజ్ కమిటీ మెంబర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉంటారు ఉన్నప్పుడు వాళ్ళందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీని మీద ఫర్దర్ యాక్షన్కి వెళ్ళాలి అనేది ప్రభుత్వం ఏదైతే సారీ ప్రివిలేజ్ కమిటీ భావిస్తామని సో దాంట్లో భావించినప్పుడు ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వచ్చి రేపు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిందే ఎందుకు మీరు ఈ విధంగా చేయాల్సి వచ్చింది ఏంటనేది అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వీళ్ళు కానీ సాటిస్ఫై అయితే ఓకే అవ్వకపోతే ఖచ్చితంగా కూడా స్పీకర్ గారు యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో కూడా అంతకుముందు ఇటువంటి సంఘటన జరిగింది నందంనాల్ అనే ఒక ఐఏఎస్ అధికారి ఆయన కూడా ఎలక్షన్ కమిషనర్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా మహారాష్ట్రలో చేస్తున్నప్పుడు రెండు వేల ఆరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ కూడా ఆ శాసనసభ్యుల్ని ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమై ఆయనకి నోటీసులు ఇస్తే ఆయన వెళ్లకుండా ఎవరో వాళ్ళ కింద ఉండేటటువంటి సబార్డినెట్లతో పంపించినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద స్పీకర్ గారు రిఫర్ చేసి యాక్షన్ తీసుకోమంటే ఏడు రోజులు జైలు శిక్ష అనేది చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు క్షమించి దాన్ని రెండు రోజులకి వదిలేసినటువంటి సందర్భాలు రెండు రోజులు జైలు శిక్ష ఆల్రెడీ అనుభవించున్నారు అదే ఇక్కడ రిపీట్ అవ్వబోతా ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే అంత ఆ ఎన్నికల కమిషనర్ కంటే దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇది అసలు ఒక రకంగా కాదు కదా అసలు ఇతను ఎందుకు చేస్తున్నాడు దీనివల్ల ఇతనికి వచ్చేది ఏంటి ఇతని చంద్రబాబు నాయుడు గారికి ఇతనికి అసలు ఉన్నటువంటి లింక్ ఏంటి ఇతను అన్ని చూస్తూ ఉంటే అసలు ఇతను చేస్తున్నటువంటి వ్యవహారాల మీద రెండు రోజులు కాదండి నిజంగా రెండేళ్ళు జైలు చేసినా కూడా తక్కువే ఆ విధంగా ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడతా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ పార్టీ నాయకుడి కంటే దారుణంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరైనా ఊరు చూస్తూ ఊరుకోరు కదా ఎవరు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆయన ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆయన న్యాయస్థానాలకు వెళ్తున్నారు కదా అట్లానే మరి శాసనసభ్యులకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈయన శాసనసభ్యుల మీద రకరకాలుగా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు చెప్తారు కదా వాళ్ళ ఘోషని వినిపించుకుంటారు కదా సో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా ఖచ్చితంగా అదే రేపు జరగబోతుంది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా జైల్లో వేసే అవకాశాలున్నాయి ఇప్పుడు జైల్లో వేయటం అనేది మనం మనం మాట్లాడేటటువంటి అంశం కాదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు అని ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరైనా శిక్ష అనుభవిస్తారు కానీ నాలుగు రోజులు లేట్ అవ్వచ్చు ఇప్పుడు ఎందుకంటే న్యాయస్థానాలకు వెళ్ళి ఫర్దర్ ప్రొసీడింగ్లో నాలుగు రోజులు లేట్ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి ఎప్పటికైనా శిక్ష పడిద్ది అయితే నాలుగు రోజులు మనకు పర్లేదు కాబట్టి లేదంటే కింద కోర్టు మన ఏమనలేదు కాబట్టి మన నీతి మంత్రుడు సచీళ్ళు అయిపోయాడు అనుకుంటే అది కుదరదు మాకున్నటువంటి దాని ప్రకారం మీ ఏదైతే ఇప్పుడు సీనియర్ న్యాయ సీనియర్ జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతుంది ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు ఖచ్చితంగా అతను మంత్రులను బత్రఫ్ చేయమని చెప్పి రాయటం అనేది నిజంగా రాజ్యాంగ విరుద్ధం సో దానికి ప్రివిలేజ్ కమిటీ ముందు కానీ అతను హాజరయ్యి కానీ సమాధానాలు చెప్పి తను కానీ సాటిస్ఫై కానీ అవ్వకపోతే ప్రివిలేజ్ కమిటీ ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా ఎందుకంటే ఒక ఎన్నికల కమిషనర్ ఈ విధంగా వెళ్తా ప్రధానికి రాజ్యాంగ విరుద్ధంగా వెళ్ళిపోతూ ఒక ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిరంతరం బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తూ ఈ విధంగా చేస్తున్నటువంటి ఎన్నికల కమిషనర్ ఉండటం నిజంగా దురదృష్టం అని చెప్పి కూడా ఈరోజు అందరూ భావిస్తూ ఉన్నారు సో వెయిటెన్సీ ఎవరిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది జైలుకు పోతారా అనేది టైం వచ్చినప్పుడు అందరూ పోతారు జైలుకి తప్పులు చేసిన వాళ్ళు తప్పులు చేయనప్పుడు ఖచ్చితంగా రిటైర్ అయిన జీవితం ప్రశాంతంగా హైదరాబాద్లో ఆయన గడుపుకోవచ్చు దాంట్లో నో డౌట్ కదా ఆయన తప్పు చేయలేదు అనుకోండి ఏమి ప్రూవ్ అవ్వలేదు అనుకోండి ఆయన చేసిన తప్పులు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాడు ఆయన్ని ప్రూవ్ అయినాయి అనుకోండి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు దీంట్లో నో డౌట్